తుర్పుకాపులు జనాభా, తుర్పుకాపు నాయకులు చెప్తున్నది 46 లక్షలు మా జనాభా. గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం 26 లక్షలు అని చెప్తాం. ఈరోజున వైసీపీ ప్రభుత్వం 16 లక్షలు అని చెప్తుంది. ఏ ప్రాతిపాదికన ఒక ప్రభుత్వం 26 లక్షలు, ఏ ప్రాతిపాదికన ఈ వైసీపీ ప్రభుత్వం 16 లక్షలు? దీనికి హేతుబద్ధత ఏంటి? ఈ రేషనల్ మెషర్స్ ఏ దేశంలో, ఏ క్రమ పద్ధతిలో మీరు 16 లక్షలు దానికి వచ్చారు? పథకాలు అందకుండా ఉండటానికి, పక్కన పెట్టడానికి, అభివృద్ధి పథకాలు అందకుండా ఉండటానికి ఇలాంటి చౌకబారు పనులు చేస్తూ ఉంటారు. జనసేన వస్తే మొట్టమొదటిగా చేసేది ఖచ్చితంగా గణాంకాలు తీయాలి. ఎందుకు ఎక్కువ మంది 46 లక్షలు? ఖచ్చితంగా ఎక్కువ మంది ఎందుకు ఉంటారని చెప్పడానికి కారణం కూడా నా ఉద్దేశంలో తెలంగాణలో చాలా కీలకమైన ఓట్ బ్యాంకు తూర్పు కాపులు. ఉత్తరాంధ్ర ప్రజలందరూ తూర్పు కాపులు చాలా కీలకమైన ఓట్ బ్యాంక్. మారుమూల మనకి ఏ మూల చెన్నైలో మద్రాసులో నిర్మాణం జరిగి ఏదైనా ప్రమాదం జరిగితే చనిపోయేది తూర్పు కాపు. మన ఉత్తరాంధ్రకు చెందిన కార్మికులతో పాటు మిగతా కులాలను కార్మికులతో పాటు తూర్పు కాపులు చనిపోతారు. ఎంతసేపు దేహీ, నేను ప్రతి కులానికి ఏం చెప్తుంటానంటే మీరు దేహి అనే పద స్థాయి నుంచి, మీరు అడిగే స్థాయి నుంచి ఇచ్చే స్థాయిలో ఉండాలని నేను బీసీ కులాలన్నింటినీ కోరుకుంటాను. దాంట్లో తూర్పు కాపులు కూడా నేను అదే కోరుకున్నాను. ఏ కులం కూడా, ఎందుకంటే ఇది నా అవగాహన ఎలాంటిది బీసీ కులాల గురించి మీరు నన్ను అడిగితే, నేను బేసిక్గా నేను రామ్ మనోహర్ లోహియా గారిని ఇష్టపడతాను. ఎమర్జెన్సీ పోరాట యోధుడు, మార్క్సిస్ట్ సోషలిస్ట్ అయిన లోక్నాయక్ జయప్రకాష్ గారిని ఇష్టపడతాను. వీళ్ళందరూ ఉదాహరణకి మన రామ్ మనోహర్ లోహియా గారు అక్కడ మన వైసీ కులంలాగా అక్కడ బనియా కులం అంటారు బీహార్లో. భారతదేశం మొత్తం బీసీ కులాల గురించి ఒక సమగ్రమైన అవగాహన ఈ రోజున ఎంబీసీ అని కానీ ఓబీసీ అని కానీ ఇవన్నీ ఒక సమగ్రమైన అవగాహన తెచ్చిన వ్యక్తి మహానుభావులు రామ్ మనోహర్ లోహియా గారు. సో ఆయన పుస్తకాలు ఆయన చదువుతున్నప్పుడు ఆయన ముందు నుంచి మాట్లాడుతూ గణాంకాలు తీయాలి, చాలా తప్పులు ఉన్నాయి ఇక్కడ అని చెప్పి. ఎవరు మాట్లాడారు? అగ్ర కులస్థులైన వయస్సులు మాట్లాడారు దీని మీద. అంటే ఈ దేశంలో అన్యాయం జరుగుతున్నప్పుడు కింద కులాలకి మాట్లాడింది అగ్ర కులాల్లోని చాలా జ్ఞానం ఉన్న మహానుభావులు. అందుకని ఆయన పుస్తకాలు చదివి కాస్ట్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో చదువుతున్నప్పుడు చాలా స్పష్టంగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బీసీ కులాలు ఏ సమస్యలు అని ఇవన్నీ చాలా క్షుణ్ణంగా ఆయన చెప్పారు. చాలా దాంట్లో బాగా నేను నా పోరాట యాత్రలో నేను తెలంగాణలో తిరుగుతున్నప్పుడు 2008 నుంచి నేను అన్నీ చూశాను. ఎక్కడికి వెళ్ళినా అన్నయ్య అని చెప్పేసి చాలా ప్రేమగా మాట్లాడుతున్నప్పుడు, మీది ఏ ఊరంటే కూర్చోబెట్టానా, మేము శ్రీకాకుళం నుంచి వచ్చామన్నా, లేదంటే మేము విజయనగరం నుంచి వచ్చామన్నా, ఇవన్నీ మాట్లాడుతాను. మీరు అంటే ఒకళ్ళు కొంతమంది విభిన్నమైన కులాల పేర్లు చెప్తూ కూడా మాది తూర్పు కాపని శబ్దం నాకు ఎప్పుడు వినిపించారు. అంటే వీరికి మనకి ఏమి ఇవ్వాలి? మనం సమాజానికి ఇంత ఎత్తైన కట్టడాలు నిర్మించి, ఇన్ని భవంతులు నిర్మించి, వీళ్ళెవరికి ఇంకా మాకు స్కాలర్షిప్స్ రావట్లేదు, సరైన ఉపాధి అవకాశాలు లేవు, ఏదైనా ప్రాజెక్టులు జరిగితే డిస్ప్లేస్మెంట్ జరిగితే ఇంకా నష్టపరిహారం రాదు. ఇక్కడ ఉన్న వేదిక పైన ఉన్న పెద్దలు నాయకులందరూ కూడా వారి వారి సామాజిక వర్గం కోసం తపన పడ్డ వాళ్ళందరూ. నిజంగా చట్టం కనుక అందరికీ సమానంగా న్యాయం చేయగలిగితే నిజంగా కుల సమూహాలుగా ఏర్పడాల్సిన అవసరం లేదు. అంబేద్కర్ గారు కోరుకున్నట్టుగా కుల నిర్మూలన ఎప్పుడో జరిగేది. కానీ కులం అనేది ఎందుకు ఉంది అంటే, మొదట్లో నాకు కూడా కులం అంటే ఇబ్బందిగా ఉండేది. ఒక 16-17 ఏళ్ళ వయసులో ఒక సోషలిస్ట్ భావాలతో పెరిగిన నాకు కులాన్ని దాటి ఉండాలి అని అనుకునేవాడిని. కానీ మనం భారతదేశ సామాజిక స్థితిగతులను చూస్తే ఖచ్చితంగా కులం ఎందుకు ఇంత బలంగా పెరిగిపోయింది ఈ రోజుల్లో, చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ ఆలోచించాల్సింది. చట్టం ఏది తనకి పనిచేయనప్పుడు కులాన్ని ఆశ్రయిస్తాడు మనిషి. కనీసం మనందరం ఒక కట్టుగా ఉంటే అట్లీస్ట్ మనం డిమాండ్ చేయొచ్చు అని. మరీ 80-90 దశకం నుంచి ఇప్పటికి ఎందుకు ఇంత కుల ప్రస్తావన పెరిగిపోయింది అనడానికి, వెనకబడ్డ కులాలకి ముఖ్యంగా ఎంతసేపు అడిగే స్థితిలో ఉండిపోయారు అందరూ. నాకు మెయిన్ ఆ రోజున మన నవీన్ మాట్లాడుతూ ఉంటే, ఫస్ట్ ఎప్పుడు కూడా మన కులాన్ని ఉద్ధరించుకోబోయే సమయంలో
మన కులానికి నష్టం జరుగుతున్న సమయంలో మనం ప్రతి ఉదాహరణకి ఇక్కడ తూర్పు కాలు కాపు కులానికి చెందిన యువత అందరికీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మన కులంలో తప్పులు జరుగుతున్నాయి, మన కులం ఎందుకు ఎదగట్లేదు అని ఆలోచిస్తే మనం చూడాల్సింది మన నాయకులు ఎలా ఉన్నారు. తూర్పు కాపుల కులంలో కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, నిజమది నేను కాదంట్లా. అంటే ప్రాబ్లం సమస్య ఎక్కడుందంటే నా ముందు నుంచి నాకున్న సమస్య, మంచి బలమైన నాయకులు ఉన్నారు, తక్కువ స్థాయి నాయకులు లేరు. మరి కులం ఎందుకు వెనకబడి ఉంది? నాయకులు మట్టుకు ఎదుగుతున్నారు, కులం ఎక్కడ ఎందుకు వెనకబడి ఉంది? ఆ రోజు నవీన్ కూడా నాతోటి మాట్లాడింది, బాధపడింది, అన్న 2008 2009 కూడా నువ్వు మేము చిన్నపిల్లలు అన్నా, అయ్యి మీ పిల్లలు మీకు తెలియదురా, మీరు ఊరుకోండి రా అని అన్నారు మా పెద్దలు. 2014కి మేము చిన్నపిల్లలం, ఇంక ఎప్పుడన్నా మేము పెద్దోళ్ళం లేదు, మాకు కూడా 30 ఏళ్ళు వస్తున్నాయి, 25 ఏళ్ళు వస్తున్నాయి, ఎప్పుడన్నా మేము పెద్దోళ్ళం లేదు అని. అంటే మనకి ఎదిగిన నాయకులు కొత్త తరాన్ని మనకు తీసుకురాకపోతే ఇంకా ఆ కులం ఎక్కడ ఎదుగుద్ది? ఇప్పుడు బొత్స గారు లాంటి వాళ్ళు నాకేమంటే కులం ఎదగాలి, అలాంటి పెద్ద నాయకులు రావాలి, సంతోషం, నిజంగా సంతోషం. కానీ వాళ్ళు ఆలోచించాల్సింది కూడా ఎవరెవరి కులాల్లో ఉన్న యువత, ఉదాహరణకి బీసీ కులాల్లో ఉన్న నాయకులందరూ కూడా. నేను మిగతా కులాల గురించి ప్రస్తావన తీసుకున్నట్లు, ఎందుకంటే ఓన్లీ మన బీసీలకు సంబంధించింది, ముఖ్యంగా మన తూర్పు కాపులకు సంబంధించింది కాబట్టి దానికే ఒక్కరికే నేను ప్రస్తావిస్తున్నాను. ఉదాహరణకి తూర్పు కాపుల్లో ఉన్న నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్న వ్యక్తులు మీ ఆస్తుపాస్తులు మీరు ఆర్జించారు, మంచి జీవితాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. మీరు నెక్స్ట్ మీరు తిన్న తర్వాత కనీసం ఇంకా అణగారిపోయినారు మనుషులు. మన కులంలోనే ఇంకా దిక్కుమొక్కు లేకుండా ఉన్న జనం ఉన్నారు, మనం వాళ్ళకి ఏం చేయాలని ఆలోచిస్తే కదా. మీరేమో దర్జాగా ఉంటారు కానీ ఆధారపడ్డ కులాలని ఎంతసేపు కూర్చోబెట్టి మాకు స్కాలర్షిప్లు ఇవ్వండి, విదేశాలకి వెళ్ళడానికి విద్యావకాశాలు ఇవ్వండి, లేదంటే మాకు ఉపాధి అవకాశాలు కల్పించండి, మాకు గుర్తింపు కార్డులు ఇవ్వండి, కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వండి, ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు నా తెలంగాణలో నేను వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రిని నాకు అడగాలంటే నాకు ఎందుకు ఇబ్బందిగా ఉంటుందంటే, ఇక్కడ ఉన్న తూర్పు కాపులకి జిల్లా దాటితే, ఆ 3 జిల్లాలు దాటితే కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వరు మన రాష్ట్రంలోనే. తూర్పుగోదావరి జిల్లాకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లాలో అన్ని మన కడియంలోని ఇలా చోట్ల ఎంతమంది తూర్పు కాపులు పనిచేస్తూ ఉంటారు అక్కడ ఒకటే నేలలో. నా ఉద్దేశం ఏముందంటే ఒక బీసీ కులం, ఒక యాదవ సమాజం ఉంటుంది, వారికి సంపూర్ణంగా రాష్ట్రం అంతా బీసీ కులాలకి బీసీ సర్టిఫికేట్ ఉన్నప్పుడు, లేదంటే తెలంగాణలో యాదవ కులానికి బీసీ సర్టిఫికేట్ ఉన్నప్పుడు ఎందుకు అందరికీ ఒకటే రూల్ అప్లై చేయరు? ఒక దానికి హేతుబద్ధత ఏంటి? మేము చేయలేకపోతున్నాం, తూర్పు కాపులకి మేము 3 జిల్లాల్లోనే ఎందుకు ఇస్తున్నాం, మా కారణాలు ఇవి, అట్లీస్ట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. లేదంటే మేము తెలంగాణలో ఎందుకు మేము తీసేసాం, ఆ ప్రభుత్వాలు స్టేట్మెంట్ ఇవ్వాలి. ఈరోజున ఈ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆస్తులన్నీ ఒక్కసారి వెళ్ళి రాసిచ్చేశాడు. ఆయన 300 ఎకరాలు క్లియర్ చేయించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఇన్ని 5 కోట్ల మంది ప్రజల ఉమ్మడి ఆస్తి, దాంట్లో తూర్పు కాపులు కలిస్తేనే కదా ఉమ్మడి ఆంధ్ర. ఇంతమంది అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి రాసిచ్చేశాడు ఆయన, అడగాలి కదా. ఉదాహరణకి తెలంగాణలో దాదాపు 23 కిలోలు తీసేశారని చెప్పారు. దాంట్లో ముఖ్యమైనవి సెట్టిబల్జులు, కాళింగలు, కొప్పుల వెలమ, గవర, దేవాంగ, పోలినాటి వెలమ, గాజుల బలిజితో పాటు తూర్పు కాపుల్ని అక్కడ బీసీ కులాలని తీసేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మనం నష్టపోయింది ఇది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఒక్కళ్ళు అడగలేదు ఆ రోజున ఏమేమి నష్టపోతాం. స్టీల్ ప్లాంట్ పక్కన పెట్టండి, పోలవరం పక్కన పెట్టండి, అక్కడ ఉన్న ప్రజలకి ఏం చేస్తామని ఒక్క ఎమ్మెల్యే ఒక ఎంపీ అడగలేదే. నా ఆవేదన ఇదే అక్కడ ఆ రోజున నాయకులతోటి. మనం ఎన్నుకుంటాం, నష్టపోయేది ఎవరు? మీరు ఈజీగా తీసేశారు. మీరు సభలో ఉభయ సభల్లో కూర్చోబెట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చేస్తాను చిదంబరం గారు కళ్ళజోడు సర్దుకుని చెప్పేశారు. నష్టం ఎవడికి? దీన్ని అడగాల్సింది నాయకులు ఎవరు? మన నాయకులు కాదా? మీరు 2000 రూపాయలు ఓటుకి కొనేస్తే సరిపోద్దా? నాలుగు పద్ద గీసుకోనా? మీరు ఇచ్చే 2000 రూపాయలు ఒక పూట తిండిరాదు కరెక్ట్ 10 మంది సరిగ్గా కూర్చుంటే. అండ్ ఇవన్నీ అడగడానికి కావాలి. మీకు 2000 రూపాయలు ఇచ్చా మీకు నోరు మీకు హక్కు లేదంటే అలా కుదరదు.
నా ఉద్దేశం అడిగే నన్ను ప్రశ్నించే నాయకులు కావాలి మనకి, అడిగే నాయకులు కావాలి. నేను ఓడిపోయాను కరెక్టే, నేను ఓడిపోవడానికి సిద్ధపడే వచ్చాను రాజకీయాల్లోకి, పోరాటం చేయడానికి వచ్చాను. ఎందుకంటే కడుపు మంట ఆవేదన, ఒకసారి నా గొంతు ఎలుగెత్తి అరుస్తూ ఉంటుంది, ఊగుతూ ఉంటుంది. దేనికి ఊగుతాను నేను? నాకేమైనా సరదా, నా పిచ్చా, నాకేమైనా? మీరు వెళ్ళి రోడ్డు మీద తిరిగితే, కష్టాలను చూస్తే, ఒక్కొక్కరి ఏడుపు వింటే గుండె చెరువు అయిపోద్ది. ఎవరు పట్టించుకోరేంటి మనుషుల్ని? ఇంతమంది దివ్యాంగులు ఉన్నారు, పట్టించుకోరేంటి? 2016 దివ్యాంగుల చట్టం ఎందుకు వాళ్ళకి వర్తించరు? ఎవరు మాట్లాడరేంటి? ఎవరు పట్టించుకున్నట్టు వెళ్ళిపోతారేంటి? ఈ బాధ, ఈ ఆవేదన, ఒక్కోసారి నన్ను చూసినప్పుడు ఎందుకు ఇంత ఎక్కువ ఇతను ఊగిపోతాడు, మాట్లాడతాడంటే, మనసున్నోడికి, బాధపడ్డోడికి, మనసున్నోడికి సమస్యను పట్టించుకున్నప్పుడు వాడిలో ఉగ్వేదమే, వాళ్ళకి ఉద్వేగమే ఉంటుంది వాళ్ళు. అందుకని నా ఆవేదన కోపం కాదు, ఇది పట్టించుకోరేంట్రా బాబు. ఇంకెంత డబ్బులు కావాలి మీకు? ఎన్ని వేల కోట్లు కావాలి? ఎన్ని వేల ఎకరాలు కావాలి? ఎన్ని తరాలకి సంపాదించిన డబ్బు సంపాదించుకుంటారు? మీరందరూ భూమిని మీరు సొంతం చేసుకోలేరు. ఏ రోజుకైనా భూమే మిమ్మల్ని సొంతం చేసుకుంటుంది. దోపిడీ ఆపండి, దోపిడీ ఆపండి. విసుగొస్తుంది నాకు. మార్పు రావాలి, ఖచ్చితమైన మార్పు రావాలి ఈ సమాజంలో. నేను ఈ రోజున బీసీ కులాలకు చెందిన మన తూర్పు కాపు నాయకులందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను మీ అభ్యున్నతి కోసం జనసేన, నేను అహిర్నిశలు మేము కష్టపడతాం. మీరు ఏదైతే అడిగారో, బీసీ గణాంకాలన్నా, బీసీ గణాంకాలు కోరుకుంటుంటే చాలామంది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం దీన్ని మాట్లాడరు, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం దీన్ని మాట్లాడరు. గణాంకాలు చాలా అవసరం, ఎందుకంటే ఎక్కువ చూపించి తక్కువ కాదు. ఎంతమంది ఉన్నారో అంత ఇవ్వండి వాళ్ళకి. ఈ రోజున ఒక ఇల్లు లెగుస్తుంది, ఉదాహరణకి ఈ ఇల్లే కట్టాలంటే దీంట్లో ఖచ్చితంగా ఒక 10 మంది తూర్పు కాపులు ఉండాలి దీంట్లో, కార్మికులు. అసలు లెక్క పెట్టుకుని వెళ్ళిపోతే ఇంతమంది తూర్పు కాపులు ఉన్నారు, ఇంతమంది ఈ సమాజం ఉంటే మనకి అర్థమవుద్దని డబ్బు ఎక్కడెక్కడ పెట్టాలనే అవసరం తెలుస్తుంది ప్రభుత్వాలకి. అందుకని ఖచ్చితంగా బీసీ గణాంకాలు చాలా కీలకమైనవి. అది ఎందుకంటే నేను ఒక్కడిని అనుకుంటే సాధ్యపడేదిగా చాలామంది అనుకోవాలి. దీని మీద నేను సుముఖంగా ఉన్నాను, మీకు తెలియజేస్తాను. ఇది అవసరమే.